హే గైస్, ఆ డాక్స్ విత్డ్రాల్ వచ్చేసి మనకి కొంచెం డిలే అయితే అవుతుంది అనమాట. అసలు అండ్ ఆ డిలే కాస్త మనకి కొంచెం ఎక్స్టెండ్ అనేది చేశారు. అండ్ అసలు ఎందుకు చేశారు, అండ్ నెక్స్ట్ డాక్ టోకన్స్ ని ఎవరైతే బైబిట్ ఎక్స్చేంజ్ కి విత్డ్రాల్ చేశారో సో వాళ్ళందరూ కూడా ఒక బ్యాడ్ న్యూస్ అయితే ఉంది. సో అసలు ఏంటి క్లియర్ గా అయితే డీటెయిల్ గా అయితే వీడియోలో చూద్దాం. అండ్ వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ అండ్ వరకు అయితే చూసండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీని కనుక ఓపెన్ చేసుకున్నట్లయితే మనకి కొన్ని అడిషనల్ థింగ్స్ అయితే యాడ్ చేయడం జరిగింది అనమాట. సో దాంతోపాటు మీరు ఒకసారి వాళ్ళ టెలిగ్రామ్ ఛానల్ కనుక అఫిషియల్ టెలిగ్రామ్ ఛానల్ కనుక ఓపెన్ చేశారనుకోండి, సో ఇక్కడ వీళ్ళు క్లియర్గా అయితే ఏమైనా మెన్షన్ చేస్తారంటే 6 మిలియన్ యూజర్స్, వెరిఫైడ్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్ ఎక్స్చేంజ్కి కానీ ఆర్ఎల్స్ టెలిగ్రామ్ వాలెట్కి కానీ విత్డ్రాల్ చేయాలంటే అడుగుతున్నారు. సో దానికోసంగా వీళ్ళు ఏం చేశారంటే కొన్ని అడిషనల్ ఎక్స్చేంజెస్ని కూడా వీళ్ళు యాడ్ చేయడం అనేది జరిగింది అనమాట. సో దానికోసంగా దీన్ని కొంచెం వీళ్ళు డిలే అయితే చేస్తున్నారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే దీని అయితే వీళ్ళు క్లియర్గా అయితే మెన్షన్ అనేది చేయడం జరిగింది. అండ్ ఎప్పుడు మనం క్లైమింగ్ ఇవన్నీ కూడా ఉంటాయనేది కూడా క్లియర్గా అయితే వీయడం మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఏంటంటే ఎక్స్చేంజ్ అండ్ వాలెట్ క్లైమింగ్స్ వచ్చేసి మనకి 21st 6 PM యూటీసీ టైంకి అయితే మనకి యాక్టివ్గా ఉంటాయన్నమాట. సో దాని తర్వాత మనం ఈ ఒక ఎక్స్చేంజెస్ ఏదైతే ఉంటాయో ఆ ఎక్స్చేంజెస్ కానీ నెక్స్ట్ వచ్చేసి టెలిగ్రామ్ వాలెట్కి కానీ మనం విత్డ్రాల్ అయితే చేసుకోలేం. సో అక్కడ వరకు మనకి ఇవి ఓపెన్ అయితే ఉంటాయి వన్స్ ఆ టైం ఏదైతే ఉందో. సో గది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకు వచ్చేసి ఏంటంటే నాన్ కస్టోడియల్ వాలెట్స్ ఉన్నాయి కదా, సో గవి అయితే మనకి ఓపెన్ అవడం అయితే జరుగుతాయని అనేసి ఇక్కడ అయితే మెన్షన్ అనేది చేస్తారు. సో ఆ టైం వచ్చేసి మనకి ఇక్కడ 23rd ఈ యొక్క టైం అయితే ఇచ్చినారనమాట. అండ్ ఈ యొక్క టైం తర్వాత మనకి ఏంటంటే డైరెక్ట్గా నాన్ కస్టోడియల్ వాలెట్స్కి అయితే మనం విత్డ్రాల్ అనేది చేసుకోవచ్చు. అంటే మనం మన మెటామాస్క్ కానీ అండ్ ఓకేఎక్స్ వాలెట్ కానీ సో ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ వాలెట్స్ అయితే ఉన్నాయి కదా, సో వాటికైతే విత్డ్రాల్ అనేది చేసుకోవచ్చు. అండ్ లిస్టింగ్ యొక్క టైం వచ్చేసి మనకి సో 23rd అయితే ఇచ్చారనమాట. అండ్ 23rd 12 PM యూటీసీకి అయితే ఇచ్చారు. అంటే August 23rd 5:30 ఇండియన్ టైంకి అయితే మనకి ఈ యొక్క టోకెన్ అయితే లిస్ట్ అనేది అవుతుంది. సో గది అనమాట టోటల్గా. అండ్ ఇది మెయిన్గా దీని కారణంగా మనకు వచ్చేసి ఏంటంటే దీని అయితే డిలీట్ చేయడం జరిగింది. అండ్ దాంతోపాటు ఇప్పుడు ఎవరైతే విత్డ్రాల్ అనేది చేసుకోవాలనుకున్నారో సో వాళ్ళకి వచ్చేసి మనకి ఇక్కడ సింపుల్గా మీరు డిపాజిట్ టు విత్ ఎక్స్చేంజ్ అనుకుందా, దాని మీద క్లిక్ చేసేసుకొని ఎక్స్చేంజ్ మీద క్లిక్ చేసేసి కట్టిన మీద క్లిక్ చేయగానే మనకు వచ్చేసి ఇక్కడ ఇంకొక 2 ఎక్స్చేంజెస్ కూడా యాడ్ చేశారనమాట. సో బిగ్గెట్ అండ్ gate.io ఈ యొక్క 2 ఎక్స్చేంజ్ కూడా యాడ్ చేశారు. సో వీటిలో మీరు ఏ ఎక్స్చేంజ్ ఉందో సో వాటిని అయితే చూస్ చేసుకోండి. అండ్ ఓకేఎక్స్ మాత్రం మీరు అసలు చూస్ అనేది చేసుకోకండి, ఇది మనకి ఇండియాలో అవైలబుల్ అనేది లేదు. సో ఈ మూడిట్లో మీరు ఏ ఎక్స్చేంజెస్ చూస్ చేసుకుంటారో వాటిని అయితే చూస్ చేసుకొని మీరు విత్డ్రాల్ అయితే పెట్టుకోండి. అండ్ దాంతోపాటు నెక్స్ట్ వచ్చేసి మనకి ఆ బైబిట్ ఎవరైతే చూస్ చేసుకున్నారో సో వాళ్ళైతే దీనికి కొంచెం అయితే జాగ్రత్తగా అయితే చూడండి అనమాట. సో ఎందుకంటే బైబిట్ వాళ్ళు రీసెంట్గా ఒకటి కూడా పాపప్ అనేది అయితే చూపిస్తారనమాట ఈ యొక్క బైబిట్ ఎక్స్చేంజ్లో. సో ఎవరైతే మనం డాల్స్ అనేది డిపాజిట్ చేసుకున్నామో సో గవ వచ్చేసి మనకి కొంచెం డిలే అయితే ఉండొచ్చు అని అయితే వీళ్ళైతే చెప్తున్నారు. సో బికాజ్ ఎందుకంటే ఎక్కువ మంది ఎవరైతే యూజర్స్ ఉన్నారో సో వాళ్ళందరూ కూడా ఏంటంటే దీనికి డిపాజిట్ అనేది చేస్తున్నారు. సో దానివల్ల మనకి ఇక్కడ డిపాజిట్స్ అనేది మేబీ అంటే బ్లాక్ చైన్ యాక్టివిటీ అంటే బ్లాక్ చైన్లో ఎక్కువ ట్రాన్సాక్షన్ అనేది రావడం వల్ల మనకి ఏదైతే డిపాజిట్స్ అనేది ఉంటాయో అవి మనకి డిలే అయ్యే ఛాన్సెస్ అనేది అయితే ఉన్నాయని అయితే వీళ్ళైతే చెప్తున్నారు. సో ఇదనమాట. అండ్ దీన్ని మీరు క్లియర్గా అయితే చూసుకొని దీని అయితే జాగ్రత్తగా అయితే చేసుకోండి. అండ్ దాంతోపాటు మీరు వచ్చేసి బైబిటే కాకుండా మీరు వాలెట్స్ అయితే ఉంటాయి కదా, సో వాలెట్స్లో కూడా అయితే విత్డ్రాల్ అయితే చేసుకోండి. సో మీ దగ్గర ఎన్ని డాక్స్ ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి, నేను తెలుసుకుంటాను. సో ఇదనమాట ట్రోల్ ఈ యొక్క వీడియో అనేది. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేసి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో డెఫినెట్గా షేర్ అనేది చేసుకోండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. సింధ నెక్స్ట్ వన్. థ్యాంక్ యూ అండ్ జై హింద్.